సహజంగా బయోగ్రఫీ అంటే ఇష్టం నాకు ఎందుకంటే ఒక్కొక్క బయోగ్రఫీ వెనుక ఒక చరిత్ర ఉంటుంది ఒక ధననిధిగా ఉంటుంది ఎలా దీన్ని అచీవ్ చేశారు అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు ఒక బయోగ్రఫీని చదువుతారు వీరు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారని చెబుతూ బయోగ్రఫీస్ ఒక వ్యత్యాసమైన ఇంట్రెస్ట్ అయితే గమనించండి బైబిల్లో ఒక పర్టికులర్ బయోగ్రఫీ జోసెఫ్ అనే బయోగ్రఫీ గమనించినట్లయితే తవ్వుతూ తవ్వుతూ ఉంటే పలు ధననిధులు అందులో నన్ను ఏది బాగా ఆకర్షించింది అంటే అతని మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్లో నిజానికి అతను జైల్లో ఉండి కంప్లైంట్ చేసినట్లుగా బైబిల్లో రికార్డ్ చేయలేదు ఈరోజు బ్రదర్ జగన్ మన మధ్య ఉన్నారు ఈ జోసెఫ్ను గురించి మనం అనేక విషయాలు ధ్యానించాము ఇప్పుడు ప్రారంభించడానికి ముందే ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్ బ్రదర్ జగన్ స్వాగతం సహజంగా లైఫ్లో అన్ని సక్సెస్గా వాటిని మాత్రం చూస్తారు కష్టపడి వచ్చామని చెప్పేది అదంతా ఓకే అయితే కష్టపడే ఆ పీరియడ్ చూస్తే ఆ కష్టపడే పీరియడ్ అని ఉంటుంది అందులో అనేకసార్లు వెయిటింగ్ ఉంటుంది అందులో లెర్నింగ్ ఉంటుంది అదే మనం సహజంగా బయోగ్రఫీలో చూస్తాం యోసేపు జీవితంలో కష్టం వెంబడే కష్టం నిజం చెప్పినందుకు నిజం చెప్పినందుకు రివార్డ్ లేదు నిజం చెప్పినందుకు పనిష్మెంట్ అది మాత్రమే కాకుండా ఈ వెయిటింగ్ పీరియడ్ వచ్చి చాలా లాంగ్గా ఉంది ఎందులో నుండి యోసేపు ఆ ఎగ్జామ్ పాస్ చేశాడు ఎందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఎలా అతను ఆ ఎక్స్పీరియన్స్ లో ఎంత పాజిటివ్గా ఉండగలిగాడు అదే నా ప్రశ్న దీనికి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు ఇది ప్రతి ఒక్కరు కూడాను మనం తెలుసుకోవలసినటువంటి ఒక జవాబు ఏంటంటే మన ప్రతి ఒక్కరి జీవితములోను దేవుడొక దర్శనాన్ని ఉంచాడు బాగా గమనించండి దేవుడొక దర్శనాన్నించాడు సో గాడ్ ఒక ఉన్నాడు ఆ దర్శనంతో ఇక్కడ పంపిస్తున్నాడు కదా ఆ దర్శనాన్ని మనం జరిగించడానికి మనలను సిద్ధము చేయడం అనేది ఒకటి ఉంది ఆ సిద్ధపరిచేటువంటి సమయం ఇప్పుడు మీ నాన్నగారికి మిమ్మల్ని ఇంజనీర్ చేయాలనుకోండి ఆయనకు చిన్నప్పుడు ఒక ఆశ ఉండేది నేను ఇంజనీరింగ్ చదవలేదు నా అబ్బాయిని ఇంజనీర్ చేయాలని ఆశపడ్డాడనుకోండి అది నా ఇష్టమా కాదనేది ఒక ప్రకరణం ఉంచండి అది కాదు ఆ దర్శనము నెరవేర్చడానికి తీర్మానించిన ఆ మూడవ ఏటనే మిమ్మల్ని ఇంజనీర్ చేయలేడు ఆయన అవును కాబట్టి ఇరవై ఒక్క ఏళ్ల వరకు మిమ్మల్ని చదివించాలి మీలోనికి ఆ దర్శనాన్ని ఇమ్మడ్చాలి దర్శనం పెట్టడం మాత్రమే కాక మీకొక ఆ దర్శనంలోనికి ఆయన నడిపించాలి మీరు అది అర్థం చేసుకోవాలి దాని తర్వాత మీరు అందులో పయనించాలి విజయవంతం చేయాలి ఇదే ఆ వెయిటింగ్ పీరియడ్ నెగ్గుతూ వస్తున్నప్పుడు మీ తండ్రి దర్శనాన్ని నెరవేర్చిన వారిగా ఉంటారు అయితే తండ్రి దర్శనమే కాని ఇప్పుడున్నటువంటి వారు ఏమంటున్నారంటే నాకునొక దర్శనం ఉంది కదా నా తండ్రి కోసం అంటూ నేనేం చేయలేను అలా కాకుండా నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నాను ఆధ్యాత్మికంగా పరలోకపు తండ్రి నాలో దర్శనాన్ని ఉంచాడు ఆ దర్శనాన్ని నాలోకి పంపించి అది నేను నెరవేర్చే వరకు నాకంటూ ఒక సమయాన్ని తీసుకుంటున్నాడు అలా పయనించిన మార్గము ప్రతి ఒక్కరికీ లాగన అందరికీ కూడా అది తేనెల అనుభవం కాదు అందరికీ వంటిది కూడా కాదు మారుతుంటుంది ప్రతి ఒక్కరికి పరిస్థితులు మారుతుంటాయి ఆ యొక్క సమయముంది కదండి అందులో వీరు అతి ముఖ్యముగా చేపట్టవలసినది సహనముగా దాన్ని ఆ దర్శనాన్ని పట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉండాడు యోసేపుకున్న ఒకే నమ్మకం ఏమై ఉంటుంది నా మట్టుకైతే నా జీవితంలో జరిగిన తర్వాత చెప్తాను ఆయన జీవితంలో దాని దాటి వెళ్లడానికైనటువంటి దర్శనం ఏమై ఉంటుందంటే నాకు దేవుడు ఒక దర్శనాన్నిచ్చాడు ఏమిచ్చాడు స్వప్నాన్నిచ్చాడు ఆ పదకొండు మంది కూడా నన్ను నమస్కరించాలి తల్లిదండ్రులు నమస్కరించాలి ఇది జరిగేంత వరకు కూడా నేను చావను అలానే నమ్మకంతో ఉన్నాడు అలా ఉండి తీరాల్సిందే ఉండాలి ఉండి తీరాలి మనమందరము కూడా ఇప్పుడు దేవుడు మీతో చెప్పాడు నేను నిన్ను తీసుకెళ్లి ఒక దగ్గర కూర్చోపెడతాను వాగ్దానం ఇచ్చాడు ప్రామిస్ చేశాడు ప్రామిస్ ని మీరు హోల్డ్ చేసుకుంటున్నారు కదా మీ జీవితంలో హోల్డ్ చేసిన తర్వాత మధ్యలో వచ్చినప్పటికీ ఈ వాగ్దానము నన్ను ఏం చేస్తుంది ఆదరిస్తుంది ఇది నెరవేరే వరకు నేను ఇది నెరవేరే వరకు నన్ను ఏమీ చేయలేదు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను ఎడబాయనంటున్నాడు కాబట్టి ఆ ప్రవచనము ఆ ప్రవచన వాక్యము అది హోల్డ్ చేయడానికి వాగ్దానం ఉంది అదే ఈనాటి యవనస్తులు సేవకు వస్తానంటారు మేము సేవకొస్తామంటారు నేనంటాను మీరు సేవకు రావడం చాలా ఇష్టం అయితే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ఎటువంటి సేవ అన్నదానికి ఒక వాక్యాన్ని తెచ్చుకోండి అది కన్ఫర్మేషన్ అవును అది ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోండి దాని తర్వాత రండి వచ్చినప్పుడు ఈ సేవలో హెచ్చింపులు తగ్గింపులు ఉంటాయి లేమి ఉంటుంది బాగా నిండుగా ఉంటుంది స్మూత్ గా ఉంటుందని కన్ఫర్మ్ గా ఉండదు ఎవరికి ఉందండి సేవను వదిలేయండి జనరల్ లైఫ్ జనరల్ లైఫ్ ఇప్పుడు మీడియా లెవెల్లో మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు మీరు ప్రారంభ దశలోనే మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు వెనక ఒక పెద్ద చరిత్ర ఉంది మనం ఇప్పుడు ఈ లైట్ క్రింద కూర్చుని ఉన్నాము ఒక రోజు ఈ లైట్ ని ఎత్తుకుని నడిచి ఉంటారు ఎక్కడైనా అవునా ఈ రోజు ఈ బైబిల్ చేత పట్టుకుని మీ ముందు కూర్చున్నానంటే మీ ముందు కూర్చున్న దాని వెనుక నేను ఈ బైబుల్ ను పట్టుకుని రోడ్ లో నడిచిన కాలం ఉంది అందరికీ ఆ వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ వ్యవధిలో నన్ను ఏది కాపాడింది నన్ను ఏది నడిపించిందంటే అది దేవుని యొక్క వాక్యమే నేను నిన్ను నడిపిస్తా నాకంటూ నా సేవకంటూ ఒక వాక్యనిచ్చుంటాడు దాన్ని తెచ్చుకోమంటాను ప్రతి యవనస్తుణ్ణి యూతైనా మరెవరైనా మనిషికి నన్ను మీ దగ్గరే ఉండమన్నారు దేవుడు అని అంటారు వచ్చి నా దగ్గర అలా అంటారు దేవుడు మీ దగ్గరే ఉండమన్నారు వెరీ ఫైన్ నేను ఎవరిని నిరుత్సాహపరిచేది లేదు అయితే మీరు వెళ్ళండి వెళ్ళి ఏ వాక్యం చేత దేవుడు మిమ్మల్ని ఈ సేవకు రమ్మన్నారు ఏ సేవ అని చెప్పి నిర్ధారణ చేసుకుని రమ్మంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మరలా ఎందుకంటే వారు వాక్యంతో కాకుండా భావోద్వేగంతో వచ్చిన వారు చూసిన వెంటనే మీడియాని చూసిన వెంటనే నేను మీడియాలోకి రావాలి అటువంటి కోరిక ఏర్పడుతుంది కదా ఒక సినిమా నటిని చూసిన వెంటే ఇతనిలా కావాలని లక్ష ఉంటారు ఎవరో ఒకరి సాధించగలరు కరెక్ట్ మిగతా వారందరూ కదా అటువంటి కేసు ఉంటుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే యోసిప్ ఆ వాక్యంలో నిలబడ్డాడు ఆ వర్డ్ హోల్డ్ చేయాలి ఇదే మనం యాకోబ్ లైఫ్ లో చూసాం ఒక చోట దేవుడు చెప్పాడు దీన్ని ముగించేంత వరకు దీన్ని నేను నెరవేరుస్తాను అని యాకోబుకు ఒక ప్రామిస్ చేశాడు మాత్రం కాదు అబ్రహాం చెప్తాడు షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును వాక్యం చెప్తుంది అబ్రహాము బహు వృద్ధుడై ఉన్నాడు భము మృతతుల్యమైంది దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా ఒక కుమారునిచ్చేదనట్టు రోమపత్రిక చదివేటప్పుడు ఇదే సంఘటన పౌలు పత్రికలో చెప్తున్నాడు దాని తరువాత ఈ సంఘటన తరువాత దేవుడు చెప్తున్నాడు అబ్రహాము తన శరీరము మృతమైనదని గర్భము మృతమైనదని అతను మర్చిపోయాడట గూర్చి తర్వాత ఆలోచించలేదట ఎందుకు అవును ఎందుకు ఆయన చెప్పాడు గదా మృతమైన గర్భములో నుండి కూడా జీవాన్ని తీసుకుని రాగాడు మృతమైన ఎముక కూడా జీవాన్ని పొందగలదు సో సంథింగ్ టు హోల్డ్ మనం చాలా అదే ఒక కీ ఉంది జోసెఫ్ అని కాదు కీవర్డ్ అదే యోసేపును నిలబెట్టింది అదే నా జీవితాన్ని కూడా నిలబెట్టింది ఈ సేవకు వచ్చిన ఆరంభంలో ఎంతటి నిరుత్సాహం ఉండిందంటే చాలా మంది ఇదెందుకు దీనికంటే నీవు పనిచేయొచ్చు కదా అని అన్నారు కొంతమంది ఆదరించారు అదంతా లేదని చెప్పకూడదు కాని ఆ సమయంలో నన్ను ధైర్యపరిచింది ఆ వాక్యమే కాబట్టి యోశ్యపు చెరసాలలో తానున్న కూడా ఇంకొకటి ఇప్పుడు ఆలోచించండి ఒక జైలర్ భార్య దగ్గర ఈ సమస్య జరిగింది కేసు పెట్టింది జైలరు ఇప్పుడు న్యాయంగా ఏం జరిగి ఉండాలా అసలు ఇతను బయటికి రాలేని పరిస్థితి అయినా నాకేంటో తెలియదు ఒకటి మాత్రం తెలుసు ఒకరోజు కల నిజమవుతుంది అంతవరకు నన్నేదే ఆపలేదు ఇదే యోసేఫ్ యొక్క విజయం అంతే కాకుండా చెరసాలలో అతనికి ఫేవర్ గా ఉంది జైల్లో అవలే అన్ని అతనికి అనుకూలంగా మారిపోయాయి అదే కదా ఈనాడు ఉన్నటువంటి యవనస్తులకు ఇది చెప్పాలనుకుంటున్నా ఈ రోజు ఉన్నటువంటి వారందరికీ ఒక ఆలోచన ఉంది ఏంటంటే భూమ్ అని పైకి రావాలనుకుంటారు వెంటనే పైకి రావాలి వెంటనే నూడుల్స్ లాగా 2 నిమిషాలు లాగా మేబీ ఈ రోజు వారు చూసే చిత్రాలు అవన్నీ ఉన్నాయి కదా ఒకేసారి పైకి వచ్చేలాగా ఒక అరగంటలోనే గొప్ప ధనికులు కావడం ఇవన్నీ కూడా చూస్తూ చూస్తూ వారేమిష్టపడుతున్నారని చూస్తే యూట్యూబ్ లో ఒక పాట నెక్కిస్తే వెంటనే ఓవర్నైట్ నేను లైమ్ లైట్లోకి వచ్చేస్తాననుకుంటా ఒక షార్ట్ మూవీ చేసిన తర్వాత ఈ రోజు ఆ ఆలోచన మన క్రైస్తవ యవనస్తులకు కూడా ఉంది నేనేం చెప్తున్నానంటే లైమ్ లైట్లోకి రావడం అనేది ఒక పెద్ద విషయమే కాదు అసలు లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు కరెక్ట్ అందులో నిలదొరుకుకోవడం అనేదే గొప్ప విషయం ఎటువంటి విషయంలో కూడా మనము నిలదొక్కుకోవడానికి ఏది మనకు ఉపయోగపడుతుందంటే మనము దాటి ఆ మార్గములోని అనుభవాలు ఒకే రోజు లాటరీ పడి మీ చేతులు వంద కోట్లు ఉన్నాగాని డబ్బు విలువ తెలియకపోయినట్లయితే మీకది ప్రయోజనమే కాదు కరెక్ట్ అవునా అవును అందుకే ఆ డబ్బు విలువ తెలియాలంటే మనం ఏం చేయాలి ఆ డబ్బు విలువ తెలియడానికైనా కొన్ని పరిస్థితులను నేను దాటి రావాల్సింది కరెక్ట్ అదే ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్ అదే ఈ రోజు సేవకు రావాలనుకున్న వారితో నేను చెప్తున్నాను కొంత వెళ్ళి ఎవరి దగ్గరైనా అనుభవాన్ని పొందండి కొంచెం మీరు మీడియాని తీసుకోండి మీడియాలో మీరు కెమెరాకి ఎదురుగా మీరు రాకముందు కెమెరా వెనుక కొంత అనుభవాన్ని పొందండి ఈరోజు అందరూ కెమెరాకు ముందు రావాలని ఇష్టపడుతున్నారు ఒక ఒక పాట హిట్ అవుతుంది ఒక వర్షిప్ లీడర్ పైకి వస్తున్నాడంటే వెంటనే అందరూ అతనికిలాగా ఆయన పిలిచి కూర్చోబెడితేనే గాని అతను ఎటువంటి శ్రమల మధ్య నుండి వచ్చాడు తెలుస్తుంది ఎంతగా ఖర్చు పెట్టి ఉంటాడు ఎంతగా త్యాగం చేసి ఉంటాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడు ఒక వర్షిప్ లీడర్ గురించి తెలుసుకున్నాను మొదటిసారి చేతిలో మైకి పట్టుకుని పాడటానికి ఒక అవకాశం దొరికితే అతని చేతిలో పట్టుకున్నాడో లేదో లాక్కున్నారంట నువ్వంత పాడకూడదు కిందకెళ్ళు అన్నారు ఆ విధంగా జరిగినప్పుడు ఆ రోజు ఆ మనిషి ఎంత బాధపడి ఉంటాడు ఎంత వేదనపడి ఉంటాడు ఆ విధంగా ఉండిన మనిషి ఆ తర్వాత హెచ్చింపబడుతున్నాడు అయితే ఇలా నేను మధ్యలో వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాను వేదనను లైఫ్లో సక్సెస్ పొందగలమా విజయము యొక్క వాల్యూ తెలియాలంటే కొన్ని పాటలు అవసరమై ఉన్నాయి అదే నేను మీతో చెప్తున్నాను సిజేరియన్లో శిశువు పుట్టడానికి నార్మల్ డెలివరీకి ఒక వ్యత్యాసం ఉంటుంది మరి నొప్పి భరించిన ఆ తల్లి ఉంది కదండి ఆమె యొక్క విలువ ఎప్పుడూ ఎక్కువే అదే చెప్తాను పెయిన్ ఆల్వేస్ గెయిన్స్ వితౌట్ పెయిన్ వీ నో నథింగ్ పెయిన్ మన జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర కష్టమనేది ఒక పాత్ర మన జీవితంలో ఒక పాత్ర అది ఉండాలి ఆరు నెలలకి జ్వరం రావాలి అప్పుడే మీరు కొంత ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడం జరుగుతుంది లేకుంటే ఇమ్యూనిటీ పవర్ తెలియకుండా పోతుంది తక్కువైపోతుంది అదే యోసెప్ విజయం మనం ఎపిసోడ్ లో చూసాం కొన్ని పాయింట్స్ మిస్ అయినట్లు ఫీల్ అవుతున్నాను అందులో లేని విషయాల గురించి వివరించండి యోసెప్ అండ్ క్రైస్ ఇప్పుడు యోసెప్ జీవిత విధానంలో అతి ప్రాముఖ్యమైన విషయము ఏమిటని అడిగినట్లయితే రాజ్యభారంలో అతను ఏడు సంవత్సరాల కాలం సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాల కరువు ఏడు సంవత్సరాల ఆశీర్వాదం ఈ ఏడు సంవత్సరాల ఆశీర్వాదాన్ని అతను ఏం చేశాడంటే అది ఉపయోగించేశాడు ఉపయోగించుకుని మిగతా ఏడు సంవత్సరాలు ఒక గొప్ప కరువు అనేది వస్తుంది ఆ శ్రమల కాలములో ఆ జనులను రక్షించడానికి కొరకై చాలా ప్రాముఖ్యమైన విషయాలు యోసేపు జరిగించాడు అదే కార్యములు ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం రాకడ తర్వాత ఒక గొప్ప మహాశ్రమల కాలం వస్తుంది సో అది ప్రవచనంగా ఆ మహాశ్రమల కాలానికి ముందున్న ఏడు సంవత్సరాలు ఉపయోగించాలి కదా అదేలాగా మనకు అంత్యకాలం అనేది ఒకటి వస్తుంది శ్రమల కాలం అని చెప్తుంటాం ఆ కరువు కాలానికి ముందుగా ఆశీర్వదకరమైనటువంటి ఏడు సంవత్సరాలు ఉన్నాయి కదా యోసేపుకి అదే మనం ఇప్పుడున్న కాల వ్యవధి ఈ సమయ వ్యవధిని యోసేపు ఏ విధంగా ప్లాన్ చేశాడో పంటనంతటినీ చేకూర్చాడో ఇదే ఆత్మలను సంపాదించేటువంటి కాలం ప్లాన్ చేసి సేకరించి ఈ సమయ వ్యవధిలోనే మనం సువార్తను ప్రతి ఒక్కటి ప్రకటించాలి సో ఇదే విత్తనం నాటే సమయం ఇంకా చెప్పాలంటే క్రూషియల్ మనం ఈ సమయంలోనే విత్తనాలు విత్తి ధాన్యములను పంటను సమకూర్చి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దీనికైన బహుమతియే చివరిగా మీరు దీని తర్వాత నాటే సమయం అనేది ఉండదు ఎందుకంటే వర్షం కురవదు ఏడు సంవత్సరాలు ఇదే యేసు చెప్తున్నాడు మీరు క్రియ జరిగించలేని ఒక కాలం వస్తుంది ఇప్పుడు పగటిపూట ఏం చేయలేకపోతే చీకటిలో ఏం జరిగించగలరని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడే మనము విత్తనము నాటాలి కోత కొయ్యాలి అన్ని చేయాలి దీని తర్వాత కరువు కాలములు ఏదియు చేయలేమని బైబుల్ చెప్తుంది అదే యోసేపు యొక్క ఆ కార్యాలు మనకు తెలుపుతున్నాయి అర్థమైంది ఆ తర్వాత యోసేపు ఎక్కడ ఉన్నాడంటే ఐగుప్తులో ఉన్నాడు అవును ఈ పాయింట్కి వెళ్ళడానికి ముందుగా ముందుగా చిన్న బ్రేక్ తీసుకుందాం ఈ ఎపిసోడ్ లో ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను అది నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే వెళ్లే ముందు యోసెఫ్ యొక్క పీరియడ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అని రెండు పార్ట్స్గా మనం విభజించాం అందులో ఒకటి జోసెఫ్ ప్లాన్ చేసి చేసే విషయాలు తర్వాత ఏడేళ్లు అంతా కరువు కాలమని మనం చదువుకున్నాం నిజానికి అలాంటి కరువు అనేది గ్లోబల్ డ్రాట్ అని చెప్తున్నారు ఒక రైటర్ రాస్తున్నారు అంత ఫ్యామిన్ వచ్చింది జోసెఫ్ ఎంతవరకు క్రిటికల్గా ప్లాన్ చేశాడనే విషయం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అది బైబిల్లో రికార్డ్ అయింది నా ప్రశ్న ఏంటంటే పారో వచ్చి ఎలా జోసెఫ్పై ఇంత నమ్మకం పెట్టుకున్నారు డ్రీమ్ స్వప్నాన్ని చెప్పాడు ఒకే ఒకవైపు ఉంచండి దానికి కావలసిన రివార్డ్ ఇచ్చారు అంత బాగానే ఉంది కానీ ఒక నాన్ బిలీవర్ దాదాపు ఎటువంటి సంబంధం లేని ఒక రాజ్య భారాన్ని ఇంత పవర్ని అతనికి ఇస్తున్నాడు కదా ఆ ఫౌండేషన్ని అతడు ఎలా నమ్మాడని ఒక ప్రశ్న ప్రేక్షకులకు ఉంది అలాగే నాకు ఉంది అది మీరు చెప్తే బాగుంటుంది ఒక బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం మీకు వెబ్సైట్ వెబ్ యాప్ మరియు మొబైల్ యాప్ కావాలా వ్యాపారస్తులు అంటారు చాలా ఖరీబు అని ఏ విధంగా నా సంఘం లేక నా పరిచర్య ఆన్లైన్ జర్నీకి మారి అనుకూలమైన ధరల్లో ఏ విధంగా పొందగలను డిజిటల్ ప్రపంచం లోపలికి ఒక అడుగుతో పరిష్కారం పొందే బి ట్వెల్వ్ని పరిచయం చేస్తున్నాం ఇప్పుడే మా సంఘ సంబంధముల నిర్వాహకులతో సంప్రదించండి మరియు వ్యక్తిగతంగా మీ సంఘం లేక పరిచర్య ఏ విధంగా వీటన్నిటినీ పొందగలరో డెమోని చూడండి సంప్రదించవలసిన నెంబర్ డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ మరియు బ్రేక్ ముందు నేను అడిగిన ప్రశ్న ఫారోకు జోసెఫ్పై ఎంత నమ్మకం ఎందుకంటే ఒక గొప్ప బాధ్యత అప్పగిస్తున్నాడు అతని వద్ద అనేక మంది అడ్వైజర్స్ ఉండొచ్చు చాలా మంది ఆయనతో ట్రావెల్ చేశారు ఇవన్నీ విడిచిపెట్టి బయట ప్రాంతం నుండి వచ్చిన ఇతనికి ఇంత బాధ్యత అప్పగిస్తున్నాడు ఎంత పొజిషన్ ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు అంటే దీనికి ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది లౌకిక కారణం ఉంది రెండో బిందం మొదట లోక చెప్తాను ఓల్లీ రీజన్ అని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫరోకి ఇతన్ని యోసేపును పరిచయం చేసిన వ్యక్తి ఎవరు పానదాయకుల అధిపతి ఆ పానదాయకుల అధిపతి ఎవరంటే ఫరో ప్రాణానికి ఉత్తరవాది ప్రతి ఒక్క వేళ కూడా ఏది ఇతను టేస్ట్ చూసిన తర్వాత తింటాడు ఇంకొక ఫరో అతను బ్రతికి ఉండాలంటే అతనే కారణం కరెక్ట్ నేహేమియా దుఃఖముగా ఉంటే అక్కడ రాజు తాగనని చెప్తాడు చూడండి అవును ఎందుకంటే అతని ముఖ కావలిక మార్పునకు కారణం ఏంటి ఒకవేళ ఇందులో విషయం ఉందా ఎందుకంటే రాజులు ఆ విధంగానే ఆలోచిస్తారు ఎందుకంటే అతను పూర్తిగా నమ్మేది ఎవరినంటే అతన్నే ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ పొజిషన్ అవును ఇప్పుడు ఆ స్థలం నుండి ఒక సిఫారసు దొరుకుతుంది అలా వస్తున్నప్పుడు రెండవది అలాగా అతను వచ్చి తిరిగి ఆ స్థానంలో ఉన్నాడంటే అతను నిర్ధారింపబడి వచ్చాడు అతని నిర్దోషత్వం బయటపడింది కాబట్టి అతని రికమెండేషన్ ఎక్కడి నుండంటే టాప్ మోస్ట్ ఫరో తర్వాత స్థానం నుండి లభిస్తుంది కాబట్టి అది ఒక విధానమైన ఆ ఫరో నమ్మడానికైనా ఒక ఛాన్స్ అనుకోండి ఆ మీకే మిగతా మిగతావారు ఎవరు చెప్పినప్పటికీ ఒక కూడ ఉన్నటువంటి కార్ డ్రైవర్ చెప్పేది మినిస్టర్ ఎమ్మీడియట్ గా వింటాను ఎందుకంటే కూర్చోబెట్టి నడిపేది అతనే అతని ప్రాణం అతని చేతిలోనే ఉంది కాబట్టి కొన్ని అలా ముడిపడుతుంటాయి అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఒక విషయాన్ని చేస్తున్నాడు అనుకోండి నేను మీకు ఉదాహరణగా చెప్పింది సాధారణమైన విషయం దేవుడు ఒక విషయాన్ని అనుకోండి ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా త్రిప్పడానికి శక్తిగలవాడని బైబుల్లో ఉంది ఈవెన్ హార్డైన హృదయాన్ని కూడా మార్చగలడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు ఇతని తర్వాత వచ్చిన ఫరోని ఫరో యొక్క హృదయాన్ని కఠిన ఉంది ఆ నెబద యొక్క హృదయాన్ని మనుషుని వలే మార్చాడని ఉంది దేవుడు మన యొక్క హృదయాన్ని ఎలాగన్నా మార్చగలడు ఆ పవర్ ఆయన శక్తి మించింది లేదు ఇప్పుడు లూక రాసిన సువార్తలో ఉంది దేవుని వాక్యము అర్థము చేసుకునేలాగా వారి హృదయము తెరవబడెను ఇప్పుడు వాక్యము మీలోకి వెళ్లాలా లేదా అనేది ఆయన చేసేదాంట్లోనే ఉంది నేను కొన్నిసార్లు ఆలోచిస్తా మీరెంతో లోతుగా ఒక సందేశాన్ని తీసుకుని వెళ్ళి ఇస్తారు అది చేరదు ఇది రీజన్ నేను ఫ్యాక్ట్ చెప్తున్నా కొన్నిసార్లు మనం చాలా బలహీనంగా ఉంటాము మనం కూర్చొని ప్రార్థన చేస్తుంటాం మోకాళ్ళ నుండి ప్రార్థించకపోయి ఉంటాం సో వెళ్ళి ముప్పవ గంట ప్రసంగించి వచ్చేద్దామని అనుకుంటాం ఆ రోజు ముగింపులో అనేకుల జీవితంలో ఒక గొప్పదైన మార్పు కలిగి ఉంటుంది దేవుడు ఎవరి హృదయాన్ని తెలుస్తాడో అదే ప్రాముఖ్యమైనది కొందరైతే తమ యొక్క సొంత బలాన్ని నమ్ముతున్నారు నేనంటున్నాను సొంత బలాన్ని నమ్మి ప్రయోజనం లేదు అది అవసరం నేను సిద్ధపడి ఉండాలి అయితే సక్సెస్ అనేది దేవుని చేతిలోనే ఉంది ఈ పానదాయకుల అధిపతి చెప్పినప్పటికీ ఫరో అనుకుంటే రిజెక్ట్ చేసుండేవాడు అవును అయితే ఫరో అదొక చిన్న హింటే అయితే ఫరో హృదయాన్ని దేవుడు మార్చాడు ఎందుకంటే యోసేపు నా స్థానానికి తీసుకురావాలి నేనింకొకటి అందులో బాగా ఆలోచించిన విషయం ఏంటంటే కొంతకాల వ్యవధి ఉంది కదా ఆ కబ్బేరర్ మర్చిపోతున్నాడు పానదాయక అధిపతి మర్చిపోతున్నాడు ఎందుకనుకుంటున్నారు నేను ఆలోచించాను అది ఏమై ఉంటదా అని ఎందుకంటే ఇద్దరున్నారు ఒకడు చనిపోయాడు మరొకడు పైకొచ్చాడు ఇప్పుడు ఆ పానదాయిక అధిపతి వెంటనే వెళ్ళి చెప్తే ఆ రాజా ఇలాగా యోసే అనేవాడు నాకు ఇవన్నీ చెప్పాడు వెంటనే రాజేం చేస్తాడు అతన్ని విడిపించి అతని స్థానానికి తీసుకొచ్చేవాడు అతని స్థానానికి ఒకడు చనిపోయాడు కదా అతని పోస్టింగ్ ఖాళీగా ఉంది ఇప్పుడు ఏ స్థానానికి రావాలి ఇతను ప్రధాన స్థానానికి రావాలి అప్పుడు ఈ స్వప్నాన్ని ఫరోనకు ఇచ్చి దానికైన వివరాన్ని ఈ స్క్రీన్ ప్లేని మీరు ఆలోచించి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఈ పానదాయకుల అధిపతిగా ఒక దర్శనాన్నిచ్చి అది క్లియర్ చేసి ముందే ఒక బేస్మెంట్ వేసి ఉంచారు ఫరోకి దర్శనం కలిగినప్పుడు ఇతని పాత్ర అక్కడొచ్చి నుంచి ఉంటుంది ఆటోమేటిక్ గా ఇతను అక్కడికి వస్తున్నాడు ఇంకొక గొప్ప విషయం రాజులకు స్వప్నముల భావము వివరించే ఒక గుంపు ఉంటుంది వారి కొరకే ఒక టీం దానికనే ఒక టీం ఉంటుంది శకున గాండ్ర అనే వారు ఉంటారు మన బైబుల్లో రాయబడి మనము దాని దానియల్లో చూస్తాం పర్ఫెక్ట్ గా ఉంటది వీరందరూ కూడా ఆ కలభావం చెప్పలేకపోయారు అదే యొక్క సక్సెస్ సో దీన్ని సెన్స్ చేశాడు సో ఈ కళ అంతటికి భావాన్ని చెప్పిన ఇతడే దాన్ని అధిగమించడానికి సరియైన సమర్థుడు ఇది దానియల్లో రాజు బహిరంగంగా చెప్తున్నాడు అది చాలా క్లియర్ గా ఉంది అందులో చెప్తున్నాడు అక్కడ రాజు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఇతని వద్ద చెప్తున్నారు ఉన్నారు వీరిద్దరి స్థానాన్ని చూడండి యోసెప్ ప్రధాని పోస్టు దానియలు ఎక్కడున్నాడో చూడండి రెండవ అధ్యాయం చివరిలో ఎక్కడున్నాడో చూస్తే రాజు సన్నిధిని ఉండేను ఎక్కడంటే కింగ్స్ గేట్ ముఖ్యమైన స్థలం ముఖ్యం అతని దాటే రాజు దగ్గరికెళ్ళాలి ఆ స్థానానికి వచ్చాడు కాబట్టి ఆ అధికారం వచ్చేంత వరకు ఇవన్నీ కూడా దేవుడు దీన్నంతా ప్లే జరిగించి సరిగ్గా తీసుకొస్తున్నాడు మీ జీవితంలోనూ నా జీవితంలోనూ అలాగే జరుగుతుంది మన ప్రేక్షకుల జీవితాలలో ముఖ్యంగా గమనించాల్సింది ఇదే ఒక్కొక్కరి జీవితంలో ఒక గత చరిత్ర ఉంటుంది దేవుడే అనుగ్రహిస్తాడు ఇలాగే జోసెఫ్ ఒకవేళ చెరసాలలో నిర్బంధింపబడిన మీకంటూ ఒక ప్రైమ్ మీకు ఒక ప్రైమ్ పోస్ట్ ఖాళీగా ఉంటుంది అది సంభవించడానికైనా స్థితిలో మిమ్మల్ని కూర్చోపెట్టి ఉంటాడు ఇప్పుడు ఒకవేళ మీరు ఆ ప్రైమ్ పోస్ట్ కి వచ్చినా చెప్తాను ఈ స్థాయికి రావడానికి దేవుడు మిమ్మల్ని ఇంతగా నడిపించాడు కరెక్ట్ ఏ స్థితిలో కూడా నేను అనేటువంటి మాట రాకూడదు అదే ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం జోసెఫ్ ఎక్కడ కూడా చెప్పలేదు చాలా క్లియర్ గా ఉన్నాడు అన్ని విషయాలు చోట్ల అతను దేవుణ్ణి ప్రస్తావించకుండా ఉండే సమయమే లేదు మెన్షన్ చేయకుండా ఉండడు క్రైస్తు యొక్క రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుతున్నాం అందులో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఇప్పుడు తర్వాత ఈయన దగ్గర ప్రతి ఒక్కటి చెప్తారు ఏడు సంవత్సరాలు ముగిస్తుంది అవును ఏడు సంవత్సరాలు ముగిసిన వెంటనే కరువు కాలం ముగిసిన వెంటనే యోసేపు ఫరో దగ్గర ఏమయ్యాడు మంచిగా ఒక స్థితికి వచ్చాడు ఏడు సంవత్సరాల ముగింపులో చూసినట్లయితే ఇస్రాయేలీలు వచ్చి అక్కడ కలుసుకుంటున్నారు అవును ఇంకా చెప్పాలంటే అతన్ని తీసివేసిన తర్వాతనే వచ్చారు వస్తున్నారు తన కళ నెరవేరుతుంది అంత కూడా కరెక్ట్ గా మీరు బాగా గమనించితే అక్కడ యోసేపు మోకాళ్లుండి ఆ స్థలములో నమస్కరిస్తున్నారు అదే కదా అదే అదే కల అక్కడ నెరవేర్పుగా కనపడుతుంది క్రీస్తు యొక్క రిఫ్లెక్షన్ చూడండి ఆయనను పొడిచిన వారునూ చూచెదరు సొంత జనులు ఆయనను అంగీకరిస్తారు ఇదే అక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందని అడిగితే శ్రమల కాల అనంతరం ఇవన్నీక మీదట జరుగుతాయి కరువుకాలం ముగిసేటప్పటికీ ఎలాగైతే వారు యోసేపుని సొంత జనులు వచ్చి అంగీకరించారో ఎవరైతే పడేశారో ఎవరు అమ్మివేశారో అంతమంది ఎలాగైతే యోసెప్ ముందు వంగారో అదేలాగున ఇస్రాయేలు జనులందరూ కూడా క్రీస్తునొద్ద చేరతారు ఇంకా ఇస్రాయేలీలు క్రీస్తునొద్ద చేరలేదు ఇస్రాయేలీలు మట్టుకైతే క్రీస్తు ఒక జ్యువిష్ కార్పెంటర్ అంతే ఈనాటి వరకు అఫీషియల్గా నేను చెప్తున్నాను అక్కడ అంగీకరించిన వారు వారున్నారు మెస్సియానికి జూసున్నారు జనరల్గా అఫీషియల్గా అలాగే కాని ఈనాటికి వారు యేసుక్రీస్తుని మెస్సయగా అంగీకరించలేదు యేసు తిరిగి బహిరంగంగా రానున్నప్పుడు ఏడు చిన్న ప్రాక్టికల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను వారి బ్రదర్స్ తిరిగి వచ్చారు కదా వచ్చే ముందు జోసెఫ్ కి ఖచ్చితంగా వారు చేసిన ఉపద్రవాలన్నీ ఒక పిక్చర్లా వచ్చి చూడవచ్చును నేను కొంతమందిని చూశాను ఇరవై సంవత్సరాల క్రితం ఇతను ఇలా చేశాడని చెప్పి టైము డేటు చెప్తూ ఉంటారు అంటే ఇరవై ఏళ్ళు మోస్తూ ఉన్నాడు యోసేపును ఎంత ఘోరంగా చేసినా అతని సహోదరులు వారు వారు ఒక డిఫరెంట్ మ్యాగ్నమిటీతో వారిని కౌగులించుకుంటున్నాడు వాళ్ళని ఎంప్రెస్ చేసి తీసుకెళ్తున్నాడు ఎలా దీన్ని మనం తీసుకోవాలి ఎలా వివరించాలి లేదా ఎలా ఆలోచించాలి మీరు క్రైస్త్ని కంపేర్ చేసినప్పుడు క్రైస్తువు వీళ్ళకేం చేశాడో తెలియదని చెప్తున్నారు ఆయన్ని ఒక కోణంలో సిమిలారిటీస్ చూస్తున్నాం కానీ యోసేపు జీవితంలో దీన్నెలా మనం అంగీకరించాలి ఇప్పుడు ఎలాగా క్రీస్తైతే ప్రతి ఒక్కరిని తనను పొడిచిన వారిని క్షమించాడో ఆ యొక్క ధర్మశాస్త్రానుసారంగా వీరు ధర్మశాస్త్రములో ఉన్నారు క్రీస్తు మన్నించి నిబంధనలో ఉన్నారు యోసేపు ధర్మశాస్త్రములో లేడు ఐగుప్తులో ఉన్నాడు అతనైతే ఐగుప్తు ధర్మశాస్త్రం మనకు తెలియదు అన్యుల నిబంధన ఓకే ఇస్రాయేకే ధర్మశాస్త్రం అదేలాగున ఇప్పుడు మనం అన్యజనుల నిబంధన మన నిబంధనలను క్షమించడం ఉంది అదేలాగున యోసేపు మన్నించే నిబంధనలో ఉన్నాడు అక్కడ ఆయన చెప్పే ఒక మాట చాలా బాగుంటుంది నలభై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనములో కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాను అని ఉంది అయితే కొట్టి పంపిన మీరు కాదు ఎవరు కారణం పూర్తిగా ప్రభువే కారణమని చెప్పి ఆయన చెప్తున్నాడు రికగ్నైజ్ చేస్తున్నాడు ఇంకొక దగ్గర ఒక వాక్యం చాలా బాగుంటుంది జీవ ప్రాప్తము కలగడానికి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడని చెప్పి ఇక్కడ ఉంటుంది అదేలాగున చెప్తున్నాను ఇది మన్నించే నిబంధన ఎలాగైతే ఇస్రాయెళ్లు తిరిగి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారిని మన్నించి చేర్చుకుంటున్నాడు అదేలాగున యోసెప్ మన్నించి అంగీకరిస్తున్నాయి ఈ థాట్ నేరుగా మనలోకి వస్తే ఎన్నో సమస్యలు తీరిపోతాయి కదా ఇందులో చూస్తే ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఉంది క్షమించేది లేకుండా పోతే మరో లెవెల్కి జోసెఫ్ని గురించి ఎంత గొప్పగా మనం మాట్లాడుకుంటామనేది నా ప్రశ్న అవును ఎలాగంటే ఒక ప్రార్థన ఎంతో క్యాషువల్ గా చెప్తున్నాం కదా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు ఎంతమంది చేస్తున్నాం అదే ప్రశ్న క్షమించేది లేదే ప్రతికారం తీసుకోవడమే ఉంది నాకు యేసు దగ్గర బాగా నచ్చినటువంటి ఒక సంఘటన ఉంది పేతురు తిరస్కరిస్తాడు తిరిగి రమ్మంటాడందర్నీ పునరుద్ధానమైన తర్వాత చెప్పి పంపుతాడు అందర్నీ రమ్మను అని చెప్పి ఒక మాట కలుపుతాడు కేఫాను కూడా రమ్మని చెప్తాడు నా సహోదరులందర్నీ రమ్మని స్పెషల్ ఇన్విటేషన్ ఎవరికంటే పేతురుకి ఏంటంటే వీరందరిలో అధిక గిల్టీ ఎవరికి ఉంటుంది అతనికి ఉంటుంది అప్పుడు అప్పుడక్కడికి వెళ్లి చెప్పేవారేమంటారు అందర్నీ రమ్మన్నాడు నిన్ను కూడా స్పెసిఫిక్గా చెప్పాడు కేఫా అని చెప్పి స్పెషల్ ఇన్విటేషన్ మనము యాక్చువల్గా ఎవరికి ఇన్విటేషన్ చాలా మట్టంగా ఇస్తామంటే అందరికి ఇచ్చి మనల్ని పట్టించిన వారికి మట్టమైన ఇన్విటేషన్ ఇస్తాం అవును అతను రాకపోవడం మంచిదన్నట్టుగా తర్వాత అందరూ కూడా వస్తారు వచ్చినప్పటి నుండి తిరిగి వరకు కూడా ఒక్క స్థలంలో కూడా ఎందుకు ఇలా చేశావని అడగనే అడగడు అదే గాడ్స్ స్పిరిట్ అటువంటి థాట్ మీకు నాకు వచ్చినట్లయితే ఎన్నో అన్ని సమస్యలు తీరిపోతాయి అంటే కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు మనమెప్పుడు సౌలును నెగటివ్గా చూస్తాము కదా సౌలు దగ్గర అద్భుతమైన గుణం ఒకటి ఉంటుంది అతను రాజుగా ఉన్నంతవరకు అదేంటంటే అతను రాజైనందుకు అందరూ ఎంతో కేవలంగా మాట్లాడతారు ఒక కూటమి జనులు విరోధంగా ఉంటారు ఒక కూటము రాజుగా ఒప్పుకోదు ఇతనా రాజు అన్నారు అతను మౌనంగా మాట్లాడకుండా చెవి వినబడని వాడుగా ఉండాడు అలాగుంటూ ఆ రోజున ఒక యుద్ధం జరుగుద్ది అందులో గెలుస్తాడు గెలిచి ముగించిన వెంటనే ఒక గుంపు వారు చెప్తారు రాజా వీరందరూ నిన్ను రాజుగా ఎదిరించినవారు వారిని నరకమంటే అందుకు అతను చెప్తాడు ఈ రోజు దేవుడు రక్షణను ఆజ్ఞాపించి ఉన్నాడు ఈ రోజు ఒక ప్రాణం కూడా పోకూడదంట అలాంటి అనౌంటింగ్ గల గల ఒక క్యారెక్టర్ రాజు అటువంటి వాడే దావిదును పగబట్టాడు ఒక మనిషి ఎలాగొచ్చి అప్సైడ్ డౌన్ అవుతున్నాడో చూడండి పదవీ పొజిషన్ ఎలా మారుతుందో చూసాం ఇక్కడ జోసెఫ్ జీవితంలో పదవీ పొజిషన్ మరనే లేతని ఇంకా మరికొంత మెరుగుపరుస్తున్నాడు జోక్స్ లెవెల్కి తీసుకుపోయింది చెప్తాను మీరు క్షమించే కొద్దీ పైకెళ్తూ ఉంటారు క్షమించే కొద్దికి వెళ్తుంటారు ఇంకను ఒకటి నా అనుభవంలోంచి మీతో చెప్తాను మిమ్మల్ని అవమానించిన వారు మిమ్మల్ని కేవలంగా మాట్లాడిన వారు అందరినీ మీరు క్షమించగలరో లేదో ఒక లెవెల్ వరకు క్షమించడానికి ప్రయత్నం చేస్తాం కొందరు చేసింది గొప్ప గాయాన్ని కలిగిస్తుంది మనసులో కొంత కష్టంగా ఉంటుంది కొందరు చెప్తారు మిగతాదంతా మన్నించానండి వారు మాట్లాడింది మాత్రం నాకు అలాగే మనసులో ఉందంటారు నిజమే అది ఎంతో నిదర్శనమైన నిజమే అటువంటి పరిస్థితిలో కూడా మీరు వారిని అగేన్స్ట్గా మాట్లాడకుండా విరోధంగా మాట్లాడుకున్నుంటే ఒకవేళ మీరు వారిని చూసినా ఛేదరించకుండా మీరు సహింపుగా ఉండండి రియాక్ట్ కాకుండా ప్రశాంతతగా ఉండండి అదే మిమ్మల్ని తీసుకెళ్లి పైన ఉంచుతుంది ఆ క్వాలిటీయే ఇంకొక ఎత్తుకు మీరు వెళ్ళి వారిని క్షమించారనుకోండి అదే డిఫరెంట్ లెవెల్ అదే యోసేపు లెవెల్ అబ్బా ఎంత లెవెల్కి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉందో చూడండి అదే నేను చెప్తున్నాను అదే క్రీస్తు యొక్క రిఫ్లెక్షన్ అని నేను చెప్తున్నాను అదే మనం కంపేర్ చేసి అందువల్ల యోసేపును మాత్రం ఈ కంపారిజన్ లోకి తీసుకుని వస్తున్నాం వేరెవరిని ఈ కంపారిజన్ లోకి తీసుకురాలేం అలా మన్నించి చెప్తున్నాడు మీ ప్రాణరక్షణ కొరకే దేవుడు నన్ను ముందుగా పంపించాడు మీరు నన్ను పంపాల మీరు నన్ను ఏం చేయలేదు అదే క్రీస్తు పొడిచిన వారు కూడా ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు ఆయన అందర్ని క్షమించి గొప్ప త్యాగాన్ని క్రీస్తు చేశాడు ఆయన సిరువులో కూడా ఒక మాట అంటాడు తండ్రి వీరేమి వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు ఇటువంటి క్షమించే గుణము ఎవరు కలిగి ఉంటారు యేసుక్రీస్తు వారి వలన మాత్రమే ఇది చేయగలిగాడు ఎన్ని విషయాలు మనం చూసాం చివరిగా ఒక నిమిషం ప్రేక్షకులు ఎన్ని విషయాలు ప్రశ్నించారు జోసెఫ్ జీవితంలో నుండి కంపేరింగ్ క్రైస్ట్ చివరిగా మనం ఒక నిమిషం లేదా రెండు నిమిషాల్లో ఇదంతా మనం చూస్తున్నాం చదువుతున్నాం మన లైఫ్లో ఎలా ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యాలి మరో లెవెల్కి పోవడానికి మనం దేన్ని చేయాలో ఇందులో ఉన్న జ్యూస్ని టూ మినిట్స్లో చెప్పండి అంటే క్రీస్తు యొక్క లెవెల్ యోసెప్ యొక్క లెవెల్ ఈ రెండిటిలోను యోసెప్ క్రైస్ట్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ కాదు అయితే ఒక రిఫ్లెక్షన్ అంతవరకు పెట్టుకుందాం రెండవది చెప్తాను పరిస్థితులు ఎప్పుడునూ సానుకూలంగా ఉంటాయని చెప్పలేదు జీవితంలో పలు కష్టాలు దేవుడు అనుమతిస్తున్నాడంటే దేవుడు అనుమతిస్తే అది అభివృద్ధికి మాత్రమే ఒక విత్తనము పగలకుండా చెట్టుగా మారే ప్రసక్తే లేదు అప్పుడు దేవుడు కొడుతున్నాడంటే నిన్ను చెట్టుగా మారుస్తున్నాడని అర్థం అలా మార్చేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టండి సో అవును అర్జెంట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇందులోంచి బయటికి రావాలంటే ఏం చేయగలం చెప్పాలంటే వీరే దేవుడికి ఐడియా ఇస్తూ ఉంటారు అవును ఎలాగంటే ఒక అపెండిసిటిస్ ఆపరేషన్ జరిగితే ఆపరేట్ చేసి అని తీస్తారు అయితే పేగులు సెట్ అయ్యేది చూసినట్లయితే అది ఎవరి వలన ఏ డాక్టర్ వలన సాధ్యం కాదు ఎందుకంటే పేగులు వరుసగా అమర్చబడి ఉంటాయి దానికి అవును నేచర్ గా లాగుంటుంది అప్పుడు ఆ పేగులు తమకు తామే సెట్ అయి వాటి స్థానానికి వస్తాయి అది ఏ డాక్టర్ వలన సాధ్యం కాదు అది సెట్ అవడానికి విల్ టేక్ టైం టూ డేస్ వన్ డే త్రీ డేస్ అలా సమయం డిపెండింగ్ అలా సెట్ అయ్యేంతవరకు వరకు కూడా మీరు ఆ హాస్పిటల్లో ఉండి తీరాల్సిందే మనం అనుకుంటాం ఆపరేషన్ అయిపోయింది నన్ను నన్నుకుని మీరు డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారు కాదు ఆ ప్రేగులు సెట్ అయ్యేంతవరకు వరకు మిమ్మల్ని ఉంచుకుంటారు మిమ్మల్ని వారు అడుగుతారు ప్రకృతి కార్యాలన్నీ సరిగ్గా జరుగుతున్నాయా ఎందుకు అలాగ అడుగుతున్నారంటే ఆ ప్రేగులు సెట్ అయ్యే వరకు వారు వెయిట్ చేస్తున్నారు అంతా సరిగ్గా ఉందంటే రెండు మూడు రోజులు పంపుతారు మనోడు మనోడిచ్చేం చెప్తాడంటే నన్ను ఉంచుకుని వారు డబ్బు గుంజాలనుకుంటున్నారు మొదటి రోజు ఆపరేషన్ అది కదా మరుసటి రోజు పంపాలి కదా పంపించట్లేదు ఒక సమయం అనేది ఉంటుంది అదేలాగున ప్రతి జీవితంలోనూ క్రీస్తు మనకంటూ కొంత సమయాన్ని కేటాయించాడు అది సెట్ అయ్యేంత వరకు అది నిశ్చయంగా సానుకూలంగా ఉంటుంది ఫలసాధకంగా ఉంటదే గాని దేవుడి కీడు తలపెట్టడు తెలియదు సో మంచికే దారి తీస్తుంది అంతవరకు ఓర్పుతో వేచి ఉండండి ఈచ్ అండ్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరిని దేవుడి పైకి తీసుకురావడానికి శక్తిమంతుడై ఉన్నాడు నేను ఒకే లైన్లో చెప్తాను ఎటువంటి గొర్రెలు కాచుకునే వాడినైనా రాజుగా మార్చగలడు మీకు వెబ్సైట్ వెబ్ యాప్ మరియు మొబైల్ యాప్ కావాలా వ్యాపారస్తులు అంటారు చాలా ఖరీదు అని ఏ విధంగా నా సంఘం లేక నా పరిచర్య ఆన్లైన్ జర్నీకి మారి అనుకూలమైన ధరల్లో ఏ విధంగా పొందగలను డిజిటల్ ప్రపంచం లోపలికి ఒక అడుగుతో పరిష్కారం పొందే బి ట్వెల్వ్ ని పరిచయం చేస్తున్నాం ఇప్పుడే మా సంఘ సంబంధముల నిర్వాహకులతో సంప్రదించండి మరియు వ్యక్తిగతంగా మీ సంఘం లేక పరిచర్య ఏ విధంగా వీటన్నిటినీ పొందగలరో డెమోని చూడండి సంప్రదించవలసిన నెంబర్ డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో ఫైవ్ మరియు సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ సెవెన్ జీరో డబల్ వన్